కడవరి వర్షం పరిచర్యలు వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి మంచి దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వారం వారం క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు కదా. దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది, మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాలు మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలని తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య కోసం ప్రార్థించండి, ప్రోత్సహించండి. ఈ వారం కూడా ఒక ప్రత్యేకమైన సందేశంతో దేవుడు మీ మధ్యకు నన్ను తీసుకుని వచ్చాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతును వద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేటువంటి వాడు. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళినటువంటి వ్యక్తిగా మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎవరి అరిమతయి యోసేపు దేనికోసం తెగించాడు, తెగించి పిలాతునద్దకు వెళ్ళడానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. తెగించి అనేకసార్లు కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. తెగింపు వెనకాల దానికి తగినంత మూల్యాన్ని మనం చెల్లించాలి. తెగింపులో సాహసం ఉంటుంది, తెగింపులో ప్రమాదం ఉంటుంది, తెగింపుకు తగిన మూల్యాన్ని కూడా మనం చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులరా, అరిమతయి యోసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళాడు. దేనికోసం అరిమతయి యోసేపు తెగించాల్సి వచ్చింది? ఆ దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు గనక మనం ఒకసారి చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువాన్ని రోమా సామ్రాజ్యం సిలువ వేసి ఆయన చిత్రవద చేసి ఆయన సిలువ మీద మరణించేలాగా ఆయనకు మరణ శాసనం విధించింది. అది చూసినటువంటి తన శిష్యులు ఎవరికి వారు పరారైపోగా, అది చూసినటువంటి ఆయన యొక్క శిష్యులు ఎవరు కూడా దగ్గర లేకపోగా, అందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ వారు గడియ వేసుకుని లోపల గదుల్లోనే ఉన్నారు తప్ప బహిరంగంగా తిరిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి పేతురు గారు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి బయటకు వెళితే ఒక చిన్నది చూసి అంటుందట, నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా అని. అంటే ఆయన ఎవడో నాకు తెలియదు అని తను తాను శపించుకోవడం మొదలుపెట్టాడట. యేసుతో నేనున్నాను అని చెప్పిన, యేసుక్రీస్తు శిష్యుడు అని చెప్పిన ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి పరిస్థితి. అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇదే నాన్న బోధిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాడు. అరిమతయి యోసేపు అరిమతయి అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చాడు. ఈ అరిమతయి అనేటువంటి ప్రాంతం రామాకు దగ్గరగా ఉన్నట్లుగా దేవుని యొక్క వ్యాఖ్యానంలో మనం చూస్తాం. ఈ రామా నుంచి మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చినటువంటి ఊరుగా మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, అంతకుమించి అరిమతయ్యకు ప్రత్యేకమైనటువంటి వారి చరిత్ర అంటూ బైబిల్ గ్రంథంలో ఎక్కడా ఉన్నట్టు కనబడదు. అయితే ఆ అరిమతయ్య నుంచి వచ్చినటువంటి ఒక భక్తి కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డ, ఇతను భక్తి గల వ్యక్తి అని ఎట్లా మనం చెప్పగలుగుతున్నామంటే, ఇతను దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి. ఇతను సన్హెద్రిన్ సభలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడిగా ఉంటూ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తుల్లో ఒక సభ్యుడిగా ఉంటూ అవునని కాదని చెప్పగలిగిన సామర్థ్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఆ కోరంలో ఇతను ఒక్కడే యేసుక్రీస్తు మరణానికి వ్యతిరేకించిన వ్యక్తిగా ఉంటూ దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అరిమతయి యోసేపు. ఈ అరిమతయి యోసేపు యేసుక్రీస్తు యొక్క మరణానికి అతడు సమ్మతిగా లేడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత సిద్ధపరిచేటువంటి దినం వస్తూ ఉంది గనక చీకటి పడిన తర్వాత మరి ఏ యొక్క శవం, ఏ యొక్క ప్రాణి కూడా సిలువు మీద వ్రేలాడబడకూడదు గనుక అరిమతయి యోసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేనికి తెగించాడు అని అంటే ప్రాణానికి తెగించాడు. దేనికి తెగించాడు అని అంటే తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను యేసు దేహాన్ని నాకు ఇమ్మని అడుగుతాను. ఎంత ధైర్యం పిలాతునద్దకు వెళ్ళి యేసు దేహం అడగడానికి.
శిష్యులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గదుల్లో గడియలు వేసుకుని ఉంటే గౌరవ సభ్యుడైనటువంటి వ్యక్తి, పట్టణంలో నగరంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఆస్తిపరుడైనటువంటి వ్యక్తి, అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి తెగించి నాకు ప్రభువు కావాలి, యేసు దేహము నాకిమ్మని అడగడానికి ప్రాణానికి తెగించి పిలాతు నద్దుకు వెళ్ళాడు. అధికారం ఉన్నవాళ్ళకి దేవుడు అవసరమా? ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళకి దేవుడు అవసరమా? ఎంతో హుందా, ఎంతో పలుకుబడి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళకి దేవుడు అవసరమా అని అంటే అర్మిత యోసేపు అంటాడు, నా పేరు ప్రఖ్యాతుల కంటే, సన్హద్రిన సభలో సభ్యుడిగా ఉండడం కంటే దేవుని రాజ్యం కోసం నేను ఎదురు చూసేటువంటి వ్యక్తిని, నాకు యేసు దేహం కావాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు యేసు దేహం కావాలి. ప్రియులారా, ఈ దినాల్లో మనం దేనికి తెగిస్తూ ఉన్నాం? ఈ దినాల్లో మనం దేవునికి తెగిస్తూ ఉన్నాం? ఈ దినాల్లో యవనస్తులు దేనికి తెగిస్తూ ఉన్నారు? ఓ, మాదక ద్రవ్యాలను వాడడానికి తెగిస్తూ ఉన్నారు కదూ, మత్తు మందులు, మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడానికి తెగిస్తూ ఉన్నారు కదూ, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉండడానికి తెగిస్తూ ఉన్నారు కదూ. ఎవరో, నేను ఫలానా అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయి నాకే చెందాలి, నాకు చెందని అమ్మాయి మరొక వ్యక్తికి ఈ లోకంలో చెందడానికి వీల్లేదని ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయడానికి సహితం యువత తెగిస్తూ ఉంది కదూ. ఎంత అందంగా చిత్రీకరిస్తూ మనకు చూపిస్తున్నారో కొన్ని ఛానల్స్ వాళ్ళు యువత చెడిపోవడానికి. ప్రియులరా, ఎంతగా మనం సామాజికంగా దోహదం చేస్తున్నావో పరోక్షంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రియులరా, యువత దేనికి తెగిస్తుందంటే ప్రేమిస్తుంది, ప్రేమించడానికి తెగిస్తుంది, చంపడానికి తెగిస్తుంది, తర్వాత చచ్చిపోవడానికి తెగిస్తుంది. విశాఖ బీచ్లో చూసినట్లయితే జంటలు అప్పటి వరకు కూడా ఒకే ఐస్ క్రీమ్లో 2 స్పూన్లు వేసుకుని తిన్నటువంటి యవనస్తులు, ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు పెట్టుకుని తిన్నటువంటి యవనస్తులు, ఎవరూ కనబడకుండా పొదల చాటున గుసగుసలాడుకుంటూ సమయం తెలియకుండా గడిపినటువంటి యవనస్తులు, చీకటి పడగానే సముద్రంలో దూకి తమ జీవితాల్ని చాలించుకుంటున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఏదో చెప్పలేనటువంటి వెలితి, ఏదో భయం, ఏదో నిస్సహాయ స్థితి, సరే మనం తెగిద్దాం, మనం కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చనిపోదాం, తెగింపు, చావును గురించినటువంటి తెగింపు యువత ఇది నాన్న దేనికి తెగిస్తుంది? ఒక కసబ్ అనేటువంటి ఒక కసాయి వాడు వేరే దేశం నుంచి నా మాతృ దేశానికి వచ్చి బొంబాయి మహానగరంలో ఎంత అలజడి సృష్టించాలో మనం ఇంకా మర్చిపోలేదు. ఒక వ్యక్తి తెగించింది ధను అనేటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీని ఒక బెల్ట్ బాంబుతో హత్య చేసింది. తునాతునుకులైపోయి ఒక దేశ నాయకుడు ముద్దగా మార్చబడి ఓ అనేకమైన వాటితో ఆ మాంసాన్ని సమీకరించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి తెగిస్తూ ఉన్నాడు చంపడానికి, చావడానికి. నీవు దేనికి తెగిస్తూ ఉన్నావు? ప్రభు కోసం తెగించే తెగింపు నీ జీవితంలో ఉందా? అరిమిత అయ్యే యోసేపు తెగించి పిలాతుని దగ్గరికి వెళ్ళాడు. నాకు చాలా ఇష్టమైన మాట, అరిమిత అయ్యే యోసేపు యేసు కోసం తెగించాడు. మనం దేనికోసం తెగిస్తున్నాం? ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారడానికి, ఒక సంఘం నుంచి మరో సంఘానికి మారడానికి ఎన్నెన్నో చేస్తున్నాం, ఎన్నో విషయాలు తెగించి చేస్తున్నాం. కొన్నిసార్లు సమయానికి తెగించకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నట్టుగా కూడా మనం చూస్తాం. చాలా కాలం క్రితం, దాదాపు 40 సంవత్సరాల క్రితం, భూమి యొక్క రేట్లు గజం రూపాయికి, 0.5 రూపాయికి అమ్ముతూ ఉంటే ఆ దినాల్లో మా నాన్నగారు కొనలేదు అని చెప్తూ ఉంటారు. పిల్లరా, ఆ దినాన తెగించి మీ నాన్నగారు కొనుంటే అని మా అమ్మగారు అప్పుడప్పుడు అంటుంటారు. కొన్నిసార్లు మనం తెగించకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం, చాలా నష్టపోతున్నాం. ప్రియులరా, నేను ఇహలోకపరమైన ఆస్తిపాస్తుల గురించి మాట్లాడడం లేదు. తెగించి మనం ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నాం? మనం దేనికి తెగిస్తున్నామంటే సంఘం నాశనం అయిపోవడానికి తెగిస్తున్నాం. సంఘం ఏమైపోయినా పర్వాలేదు కానీ, సంఘం ముక్కలైపోయినా పర్వాలేదు కానీ, కనీసం అందులో ఒక ముక్క కన్నా నేను ఆధిపత్యం వహించాలి, అది మన తెగింపు. సంఘాలు విచ్ఛిన్నం అవడానికి మనం తెగిస్తున్నాం. భార్యాభర్తలు విడిపోవడానికి తెగిస్తున్నారు. కుటుంబాలు చెల్లా చెదిరైపోవడానికి తెగిస్తూ ఉన్నారు. మనం దేనికి తెగిస్తున్నాం? అరిమిత అయ్యే యోసేపు యేసు దేహం ఇమ్మని తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ప్రాణానికి తెగించిన అరిమిత అయ్యే యోసేపుని ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఒక ఆయేషా హత్య కేసు, ఈ రోజున ఒక ప్రత్యూష హత్య కేసు. ఎందుకు ఇలా జరుగుతుంది? చక్కగా చదువుకుంటున్నటువంటి
మన ఆడపడుచులో ప్రేమ అనేటువంటి మత్తులో పడి కొంతమంది దుండగులు చేసినటువంటి దుశ్చర్యల చేత వందేళ్లు జీవించాల్సినటువంటి జీవితాలు ముక్కు పచ్చలారకుండానే యాసిడ్ దాడుల్లో మాడి మసైపోతున్నారు. ప్రియులరా, నా ప్రియ యవనస్తులారా, దేనికి మీరు తెగిస్తూ ఉన్నారు? దేనికి మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? గనుక ఆలోచన చేద్దాం. ప్రియులరా, మనం ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ 4 కుష్ఠరోగుల్ని మనం చూస్తున్నాం. 4 కుష్ఠరోగులు ఈ యొక్క సిరియా దండుపేట వారు వచ్చి షోమ్రోను చుట్టూ ముట్టడి వేసినప్పుడు ఆ షోమ్రోలోనికి ఆహార పదార్థాలు లేక ఆ దేశంలో విస్తారమైన కరువు సంప్రాప్తమైనప్పుడు ఆ రాజుగారు ఒక దిన నా ప్రాకారం మీద నడుచుకుంటూ వెళుతుంటుంటే ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారట, మనకి తినడానికి ఆహారం లేదు కనుక మనం తినడం కోసం ఈరోజు నీ కొడుకునివి, రేపొద్దున నా కొడుకుని మనం వండుకుని తిందాం అని చెప్పి మాట్లాడుకుంటున్నారట. ఆ తల్లి సమ్మతించింది, ఆ ఇద్దరు తల్లులు సమ్మతించారు. వాళ్ళు ఒక దినాన ఒక ఆమె కొడుకును వండుకుని తినేశారట. లిటరల్గా ఒక కన్న కొడుకుని చంపుకుని తిన్నటువంటి ఇద్దరు స్త్రీలు ఆ దేశంలో కనబడుతున్నారు. ఎంత భయంకరమైన కరువు ఉందో ప్రియులారా ఆలోచించండి. బహుశా భూమి పుట్టిన తర్వాత ఇంత ఘోరమైన కరువు మరే చోట కూడా లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకరోజున ఒక కుమారుని తినేశారు, 2వ రోజున నా కుమారుని ఇమ్మంటే ఆ 2వ తల్లి ఇవ్వకుండా దాచిపెట్టిందట. రాజుగారితో అడుగుతుందట, రాజా నాకు న్యాయం చేయి, నా కుమారుణ్ణి వండుకుని తినేసింది, ఈ రోజున తన కుమారుని ఇమ్మంటే ఇవ్వను పొమ్మంటుంది, నాకు న్యాయం చేయి అంటే రాజుగారు తన వస్త్రాలు చింపుకుని గోనిపట్ట ధరించాడట. ప్రియులరా, ఆ దినాల్లో పాళం వెలుపల కుష్ఠరోగులైనటువంటి 4 మనుషులు ఉన్నారు. ఆ 4 మనుషులు కూడా కుష్ఠరోగులు కనుక వారు పాళం వెలుపల ఉండవలసిన వారే కానీ లోపలికి రావడానికి వీలేదు. లేవి కాండంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 46వ వచనంలో అపవిత్రుడైనటువంటి మనుషుడు పాళం వెలుపల జీవించాల్సిందే. కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి అపవిత్రుడు. యాజకుడు ఆ అపవిత్రుడిని పవిత్రుడిగా తీర్చిదిద్దాలి అంటే అపవిత్రుడు పాళం లోపలికి రాకూడదు, కానీ యాజకుడే పాళం వెలుపటకు వెళ్ళి ఆ కుష్ఠరోగి ఇతను బాగుపడ్డాడని డిక్లరేషన్ చేయాల్సిన బాధ్యత యాజకునిది. ఈ 4 కుష్ఠరోగులు పాళం వెలుపల ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారట, బ్రదర్ మనం బయట ఉన్నా చచ్చిపోతాం, మనం తెగించి లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, మనం బయట ఉంటే ఆకలితో చచ్చిపోతాం, లోపలికి వెళ్తే భోజనం చేసి చచ్చిపోవచ్చు, ఇది చాలా బాగుంది ఆలోచన. వాళ్ళు అనుకున్నారట, బ్రదర్ ఎక్కడెందుకు బ్రదర్ అంటే పదండు బ్రదర్ అనుకున్నారు 4 కుష్ఠరోగులు కూడా. వాళ్ళు తెగించి లోపలికి వెళుతున్నారు, ఎందుకంటే మనం బయట ఉన్నా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, తెగించి లోపలికి వెళ్ళడానికి అనుకున్నారు. వాళ్ళు బ్రతుకునిచ్చినా మనం బ్రతుకుతాం గనుక తెగించి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నట్లుగా చూస్తున్నారు. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే పట్టణంలోనికి పోదు అనుకుంటేవా, పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చట చచ్చిపోతాం, ఇచ్చట ఊరక కూర్చున్నాను ఇచ్చటను చచ్చిపోతాం. 10 సిరియనుల దండుపేటలోకి పోదు రండి, వారు మనల్ని బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము, మనల్ని చంపినా చత్తుము. వారు బ్రతకనిస్తే బ్రతుకుతాం, చంపేస్తే చచ్చిపోతాం. పాళ్ళు వెలుపల ఉన్నాం. ఒకవేళ ఊర్లోకి వెళదామంటే అక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని అనుకూలంగా చేసుకుని ఆధారంగా చేసుకుని మనం చంపేస్తారు. సిరియన్లు ముట్టడి వేశారు, వారి దండుపేటలకు వెళ్తే వాళ్ళు చంపేస్తారు. తెగించి సిరియన్ దండుపేటలకు వెళ్ళారు, అక్కడ ఏ వ్యక్తి కనబడలేదు. వారు ఒక గుడారంలోకి చొచ్చారట, అక్కడ ఆహార పదార్థాలు, అక్కడ బంగారం ఉంది, బంగారం దాచుకొచ్చారు. మరో గుడారంలోకి వెళ్ళారు, అక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి, అక్కడ క్యాష్ దొరికింది, వాళ్ళకి క్యాష్ పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. ఆహారం తిన్నారు, బంగారం దొరికింది, డబ్బు దొరికింది, ఎంత సంతోషం. వాళ్ళు వాళ్ళు అనుకున్నారట, మనం చేయనది మంచి పని కాదు, మనం రాజుగారికి వర్తమానం చెప్దాం. ప్రియులరా, ఆ 4 కుష్ఠరోగులు ప్రాణానికి తెగించి సిరియన్ల దండుపేటలోకి వెళ్ళడం కారణం చేత ఒక రాజ్యం వారు ఆహారంతో తృప్తిపరచబడ్డారు, చావు నుంచి తప్పించబడ్డారు. 4 కుష్ఠరోగుల యొక్క తెగింపు ఒక రాజ్యాన్ని బ్రతికించింది. ఒక అరిమితయ్య యోసేపు యొక్క తెగింపు యేసు దేహాన్ని సిలువు మీద వాక్యానికి వ్యతిరేకంగా ఉండకుండా చేసింది. ప్రియులరా, నీ తెగింపు ఏమై ఉంది దినాన? నీ తెగింపు ఏమై ఉంది ఈ దినాన? ఎస్తేరు గ్రంథంలో మొర్దికేయ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, హామాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. హామాన్ అనేటువంటి వ్యక్తి
మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు ఈ మూర్తికనేటువంటి వ్యక్తి అతనికి వంగకయు నమస్కరింపకయు దినదినము అతనికి అగుపడుతున్నాడు, కానీ అతన్ని గౌరవించట్లేదు. ఈ ఒక్క మొర్దికే అనేటువంటి ఒక్క వ్యక్తిని చంపడం చాలా చిన్న కార్యంగా తోచింది అతనికి. ఇతను ఒక్కడిని చంపడం వల్ల ఇది చాలా స్వల్ప కార్యం కనుక ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను జనులు ఎవరు, ఇతను ఏ సంతతికి చెందినవాడు, మొత్తం డేటా అంతా కూడా బయటకు లాగాడు. ఒక దినాన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజా, ఈ దేశంలో ఒక విధమైన జనాంగం ఉంది, వారి యొక్క పద్ధతులు మామూలు వారి పద్ధతుల కంటే వ్యతిరేకంగా ఉన్నాయి, వారి యొక్క క్రియలు వ్యతిరేకంగా ఉన్నాయి, గనుక వారి విధులు వేరు, వారు రాజు యొక్క ఆజ్ఞలకు లోబడిన వారు కారు, వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనం కాదు, గనుక మీరేం చేసుకుంటారంటే, రాజుగారు అంటున్నాడు, ఇదిగో వారిని చేతుల్లో పెడుతున్నాను, వారిని నీకు ఇష్టం వచ్చినట్టు చేయని మరణ శాసనం మీద రాజు ముద్ర వేశాడు. మొర్దికేయితో సహితం యూదులందరూ కూడా గోనిపట్ట ధరించుకున్నారు. మొర్దికేయి గోనిపట్ట ధరించుకుని తల విరబోసుకుని బూడిద పోసుకుని రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళి నిల్చుంటే ఎస్తేరు కబురు పెట్టిందట, హతాకు అనేటువంటి షండుడితో కబురు పెట్టింది. ఎందుకు ఇట్లా తయారయ్యో, ప్రశస్త వస్త్రాలు పంపితే తిరిగి వెనక్కి పంపేశాడు. ఏమిటి కారణం అంటే, ఇదిగో నువ్వు రాజసింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పటికీ కూడా మరణం అనేది సంప్రాప్తమైతే యూదులకు నీవు కూడా తప్పించుకోబడవు. ఒకవేళ నేను అంతఃపురంలో ఉన్నానని నీవు అనుకుంటున్నావేమో, మరణం నీ వరకు వస్తుంది. ఒకవేళ ఇంది నిమిత్తమే నీవు ఇక్కడికి పంపించబడ్డావేమో ఆలోచించుకో అని మొర్దికేయి ఎస్తేరుతో చెప్పడం మనం చూస్తాం. ఎస్తేరు అంటుంది, నేను ఉపవాసం ఉంటాను, నేను మాత్రమే కాదు, నేనును నాతో ఉన్నటువంటి మా పనికత్తులందరము మేము ఉపవాసం ఉంటాము. ఒకవేళ ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను కానీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ నేను నశించినను నశించేదను, ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్ బట్ ఐ విల్ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, నేను చనిపోయినా పర్వాలేదు నా ప్రజల నిమిత్తం. అది నాన్న ఎస్తేరు రాజు యొక్క సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 4:16 ఈ భాగాన్ని మనం చూస్తాం. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునద్దకు ప్రవేశించదును, నేను నశించినా నశించదును. 5:2 చూసినట్లయితే ఆమె యందు రాజుకు దయ పుట్టెను. ప్రియులరా, ఒక స్త్రీ యొక్క తెగింపు యూదా జనాంగాన్ని కాపాడడానికి రక్షించడానికి దేవుడు వాడుకున్నాడు. ఇది అంతరంగికంగా సాతాను యొక్క కుట్ర. యూదా జనాంగాన్ని నాశనం చేసినట్లయితే రాబోయే మెస్సయ్యను రాకుండా చేయొచ్చు, కానీ దేవుని యొక్క నిత్య ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు యూదా వంశం నుంచి యూదా గోత్రపు సింహంగా రావడానికి దేవుని యొక్క ప్రణాళిక గనుక ఎస్తేరు ఉపవాసాన్ని చూసి దేవుడు రాజుకు ఆమె యందు దయ పుట్టించాడు. ఒక స్త్రీ యొక్క తెగింపు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను స్త్రీని, నేనేం చేయగలను, నేను ఒక అబలను, నేనేం చేయగలను, నేను ఒక బలహీనమైన ఘటాన్ని, నేనేం చేయగలను, స్త్రీ మౌనంగా ఉండాలి అన్నారు కదా సార్ అని అనుకుంటున్నావేమో. ప్రియ తల్లి, ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు, ఒక జాతిని, ఒక జనాంగాన్ని దేవుడు రక్షించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తెగించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకోలేదు, కానీ ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము తెగించి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క తెగింపు సాతాను యొక్క ముగింపు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క తెగింపు సాతాను యొక్క ముగింపుగా ఉంది. ప్రియులారా, ఆయన తెగించి రాజుగా ఉండడం, దేవునిగా ఉండడం ఆయన వదులుకోకూడని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ ఆయన దేవుని యొక్క మూర్తిమంతమై ఉండి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకుని నీకోసం నా కోసం సింహాసనము నుండి సిలువకు ఆయన ఎగబ్రాకాడు. ప్రియులారా, నింగికి నేలకు నడుమ ఆయన వ్రేలాడుతూ ఒక చేత్తో తండ్రిని, ఒక చేత్తో కుమారుని పట్టుకుని వారిద్దరి మధ్య సంధిని, సయోధ్యను కుదిర్చాడు. యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క విధేయత మనల్ని తిరిగి తండ్రితో సమకూర్చింది. రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఒక మనుషుని యొక్క అవిధేయత వలన మనుషులందరికీ కూడా మరణం సంప్రాప్తం ఎలాగూ సంభవించిందో, ఒక మనుషుని యొక్క విధేయత కూడా మనుషులందరినీ కూడా నీతిమంతులుగా చేస్తుంది అన్నది దేవుని యొక్క వాక్యం.
ప్రియులరా, ఆ మాట మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, ప్రియులరా, ఏలే అనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగు చేయబడరో అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనిషిని యొక్క విధేయత, బిహోల్ దిస్ మ్యాన్, ఇదిగో ఈ మనుష్యుడు. ఆ విధేయత చూపిన ఒకే ఒక మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మనిషిని యొక్క విధేయత మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ప్రియులరా, మన జీవితంలో తెగింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. భక్తులైన దావీదు అంటున్నాడు, తమ దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. చిన్న చిన్న కార్యాలు కాదు, ఆర్డినరీ పీపుల్ విల్ డూ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ కదండి. విలియం కేరీ గారు చెప్పిన మాట ఏమిటంటే, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కోసం ఉన్నతమైన కార్యాలని తలపెట్టు, దేవుని నుంచి ఉన్నతమైనటువంటి కార్యాలని పొందుకో. ప్రియులరా, నీ జీవితంలో నా జీవితంలో తెగింపుందా? ఇంకా భయపడుతూ కులానికో మతానికో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆచారానికి వ్యవహారానికి మతానికి సాంప్రదాయానికి డినామినేషన్కి దేనికో భయం తెగిస్తావా? ఈ వర్తమానం వింటున్న నీవు ఒక తెగింపు కలిగి రోషం కలిగి ప్రభు కోసం జీవించడానికి ఒక తీర్మానం తీసుకుంటావా? రోషం కలిగి దేవుని కోసం తీర్మానం తీసుకుంటావా? ఇంకెన్నో విషయాలు నేను చెప్పగలను, కానీ ప్రియులరా, సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని కోసం తెగిద్దాం. అరిమిత యోసేపు ఉన్నతమైన హోదాలో ఉండి తెగించి పిలాతు నద్దకు వెళ్ళాడు. 4 కుష్ఠరోగులు తెగించి సిరియనుల దండుపేటలోకి వెళ్ళారు. ఎస్తేరు తెగించి ఒక జాతిని కాపాడుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు తెగించి ఈ లోకానికి వచ్చి ఒక మనిషిని యొక్క విధేయత వలన మనలందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చేశాడు. ప్రియులరా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మనం చూసినట్లయితే పురుషోత్తమ చౌదరి గారు శ్రేష్టమైన ఒక వచనాన్ని రాశారు. అగణ్య పాపియ నీత్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికో పగించి పాపపు నెగుల్దిగుల్ సొగసుగాననంచెను యెహోవన మొరలాలించెను తన మహాదయను నను గణించెను. తెగించి మృతకప్పు గురించి యేసు క్రీస్తు ప్రభువారు తెగించి లోకానికి వచ్చారు. దయచేసి తలలో వచ్చండి, ప్రార్థించేద్దాం. దయచేసి తలలో వచ్చండి. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, పరిశుద్ధాత్మ వలనైనటువంటి తెగింపును నాయన మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. డైనమిక్ క్రిస్టియన్ లైఫ్, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రత్యేకించి నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తూ నాయన గుండెల్లో నాయన మంటతో నింపబడుతూ ఉన్నటువంటి ప్రతి యొక్క సహోదరిని, ప్రతి సహోదరుని, ప్రతి యవనస్సుని ఇప్పుడే మీ శక్తివంతమైన శిలువ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభువా, సహాయం చేయండి. తెగింపుతో, ధైర్యంతో, ఓ గొప్ప ముందు చూపుతో నీ బిడ్డల్ని నడిపించమని ప్రాధేయపడుతున్నాను. నీ కృప చొప్పున ప్రతి వారికి నాయన నిన్నైన మనశ్శాంతిని మీరు అనుగ్రహించవలసిందని, వారి ప్రతి అవసరతను మీరు తీర్చవలసిందని, ప్రతి వారి గుండెలో గొప్ప తెగింపు నేటి నుంచి మీరు ఆరంభించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.